హరివాస్తు ప్రేక్షకులందరికీ నమస్కారం. చాలా రోజుల నుంచి చాలామంది ఒక ప్రశ్న వేస్తున్నారు, భీమ్ లేకుండా బ్రహ్మస్థానం ఏర్పాటు చేయాలి అని నేను చెప్పడం అనేది జరిగింది. హెవీ వెయిట్స్ బ్రహ్మస్థానంలో వేయకండి, మీరు దానివల్ల రూమ్స్కి సంబంధించిన పార్టీషన్లో కూడా మీకు క్లియర్గా కనిపిస్తుంది, సో అట్లా ఉండకూడదు అని చెప్పి చాలా సందర్భాలలో కొన్ని వీడియోస్లో కూడా నేను చెప్పాను. అయితే మరి నిజానికి పాజిబిలిటీస్ ఉన్నాయా లేదా అనేది చాలామంది ఒక డౌట్. సో పాజిబిలిటీస్ ఉన్నాయా లేదా అంటే 100% పాజిబిలిటీ ఉంది. నేను ఇంతకుముందు ఒక వీడియో పెట్టాను లైవ్లో, బ్రహ్మస్థానంలో పిల్లర్ రాకుండా ఎట్లా ఏర్పాటు చేయాలి అని చెప్పి. నా లైవ్ వీడియోస్కి సంబంధించి వీడియో చూడండి మీరు ఒకసారి, ఒక 7-8 వీడియోస్కి ముందు. దాంట్లో నేను దౌలతాబాద్ ఏరియా, పటాన్చెరు దౌలతాబాద్ ఏరియాలో ఒక ఇంటికి సంబంధించిన ప్లాన్ నేనే ఇవ్వడము జరిగింది అని చెప్పి చెప్పాను కదా. ఆ ఇంట్లోనే నేనేం చేశానంటే వితౌట్ భీమ్ ఇన్ బ్రహ్మస్థానం ప్లాన్ అనేది ఇచ్చి దగ్గర ఉండి దాన్ని ఎగ్జిక్యూషన్ అని కూడా చేపించాను. సో ఆ ఒక్క పాయింట్ మాత్రం. అయితే నిజానికి ఇది సాధ్యమా అంటే 100% సాధ్యం ఉంటుంది. సో ఆ ఇంటికి సంబంధించిన ప్లాన్ ఇక్కడ ఒకసారి శాంపుల్గా మీకు చూపిస్తాను. నార్త్ ఫేస్ అది, మెయిన్ ఎంట్రన్స్, దానికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లో కూడా ఒక ఎంట్రన్స్ ఇచ్చాము సౌత్లో. దాని తర్వాత కిచెన్, ఇక్కడ మీకు చిన్నగా పార్టీషన్ ఇవ్వడం అనేది జరిగింది. ఇక్కడ కూడా చిన్న సిట్అవుట్ ఏరియా చేసాం, దీన్ని ఇది మొత్తం హాల్ చేసాం. దాని తర్వాత ఇక్కడనే పూజా రూమ్ చేసాం. ఇక్కడ మీకు ప్లాన్లో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో దీని తర్వాత కరెక్ట్ ఈ బ్రహ్మస్థానం ఇక్కడ పిల్లర్ రావాలో దాన్ని మేము రానివ్వలేదు, దీన్ని తీసేసాం. మరి తీసేస్తే వెయిట్ ఆగదు కదండి అని మాట్లాడతారు మళ్ళీ. సో 100% వెయిట్ ఆగుతుంది. ఎట్లా ఆగుతుందంటే ఇక్కడ మనం ఏదైతే రూమ్ ఏర్పాటు చేసామో ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక భీమ్ తీసుకున్నాం, ఇక్కడ ఒక భీమ్ తీసుకున్నాం, ఇది కూడా మీకు ఆర్చ్లోనే కలిసిపోయే విధంగా, ఇక్కడ కూడా ఆర్చ్లో కలిసిపోయే విధంగా సెట్ చేసాం, ఓకేనా? అయితే మరి భీమ్ రాకుండా ఎట్లా సెట్ చేయాలండి అంటే ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడి నుండి ఇక్కడికి, ఇక్కడి నుండి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి అవసరమైతే 2, 3, 4 ఎన్నైతే అన్ని కన్సీల్డ్ భీమ్స్ తీసుకోవాలి. కన్సీల్డ్ అంటే ఇక్కడ చూడండి, కన్సీల్డ్ భీమ్ అంటే సింపుల్గా మీకు ఏదైతే స్లాబ్ వేస్తారో ఈ స్లాబ్లోనే అవి కలిసిపోతాయి. అయితే దీనికి సంబంధించిన రియల్ టైం వీడియో ఏముంది. సో ఇప్పుడు మనం రియల్ టైంలో బయటి నుంచి నేను మొత్తం ఒక్కసారి ఈ వ్యూ మొత్తం కూడా చూపిస్తాను నేను, ఓకేనా? ఇందులో మళ్ళీ మీరే ప్లాన్ ఇచ్చారు కదా సార్, అయితే మరి స్టెప్స్ ఎందుకు యాంటీ క్లాక్ వైజ్ వెళ్ళాయి అని అనుకుంటారు. అయితే ఇక్కడ డోర్ ఇక్కడ వరకు కూడా స్టెప్స్ వచ్చేసాయి, కాబట్టి మేస్త్రి ఏం చేశారంటే స్టెప్స్ని ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇట్లా రొటేట్ చేయడం అనేది జరిగింది. అంటే యాంటీ క్లాక్ వైజ్ తీసుకున్నాడు ఆయన. సో అక్కడ స్పేస్ అనేది ఎక్కువగా లేదు, కాబట్టి ఇది చేయడం అనేది జరిగింది. మళ్ళీ దీని గురించి ఉల్టా ప్రశ్నలు రావద్దు, ఓకే? సో ఈరోజు ఇప్పుడు లైవ్ వీడియో చూద్దాం, చూడండి. సో ముందుగా మనకి ఇది మెయిన్ ఎంట్రన్స్, బయట నుంచి ఫ్రంట్ ఎలివేషన్ అన్నమాట, ఫ్రంట్ ఫేసింగ్ అన్నమాట ఇది. సో ఈ ఫ్రంట్ ఫేసింగ్ అబ్జర్వ్ చేస్తే మెయిన్ డోర్ మనకి ఇక్కడ సెంటర్లో వస్తుంది. కరెక్ట్ ఈ బీమ్స్ ఉన్నాయి కదా, స్టెప్స్ ఉన్నాయి కదా, ఈ స్టెప్స్కి టచ్ కాకుండా కొంచెం దూరంలో తీసుకోవడం అనేది జరిగింది. దాని తర్వాత అబ్జర్వ్ చేయండి, ఇది మనకు డోర్, ఇది మనకు డోర్ వచ్చేసింది. ఇక్కడ నుంచి మనకు యాంటీ క్లాక్ వైజ్లో స్టెప్స్ వెళ్ళాయి, యాజ్ పర్ రూల్ అయితే ఇది రాంగ్. కాకపోతే అక్కడ గత్యంతరం లేదు, స్థలం లేక ఇంకా అది ఎగ్జిక్యూషన్ అనేది అతను చేసేసాడు, ఎవరైతే మేస్త్రి ఉన్నాడో మేస్త్రి. సో దాని తర్వాత మీరు అబ్జర్వ్ చేయండి, సో మనం ఇప్పుడు మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్తున్నాం. ఇక్కడ చూడండి ఒకసారి లోపల కూడా, ఇక్కడ నుంచి ఒకసారి వ్యూ చూసుకోండి. అక్కడ లాస్ట్లో ఒక పర్సన్ నిలబడ్డాడు కదా, అక్కడ ఇంకొక డోర్ వస్తుందన్నమాట, కొంచెం పక్కకు వస్తుంది. ఇది మనం ఇప్పుడు మీకు బోర్డులో నేను చూపించాను కదా ప్లాన్, ఇదొక రూమ్, మధ్యలో టాయిలెట్స్, మిడిల్ బ్రహ్మస్థానం కంప్లీట్గా క్లియర్ ఓపెన్, భీమ్ రాకుండా. తర్వాత దీనికి మనం బ్రహ్మస్థానం కూడా ఓపెన్ చేస్తున్నాం, అయితే అది లాస్ట్లో చేస్తామని చెప్పారు. సో ఇక్కడ చూడండి, ఇది మనకు బ్రహ్మస్థానం. ఈ ఎక్కడైతే ఈ మనకు టాయిలెట్స్ కనిపిస్తున్నాయి కదా, దాని టాయిలెట్స్ ఆపోజిట్ మీకు మొత్తం కూడా చౌకోట్లు ఉన్నాయి కదా, ఈ చౌకోట్ల ఏరియానే బ్రహ్మస్థానం. సో ఈ బ్రహ్మస్థానంలో
భీమ్ రాకుండా ఎట్లా చెయ్యాలి? చూడండి ఒకసారి, చూడండి భీమ్ వచ్చిందా రాలేదు. సో ఇక్కడ ఒక లాస్ట్లో భీమ్ తీసుకున్నారు. ఈ మొత్తం లోపల ఏం చేశారంటే కన్సీల్డ్ భీమ్ అనేది తీసుకున్నారు వీళ్ళు. స్ట్రెంగ్త్ నిలబడుతుందా? 100% నిలబడుతుంది. మీరు కన్సీల్డ్ భీమ్కి ఏంటంటే స్టీల్ అనేది కొంచెం ఎక్కువగా తీసుకోవాల్సి వస్తుంది. సో మళ్ళీ క్లియర్గా అబ్జర్వ్ చేయండి, బ్రహ్మస్థానంలో ఏ వెయిట్ కానీ ఏ భీమ్ రాకుండా మేము సెట్ చేసుకోవడం అనేది జరిగింది. ఈ మొత్తం కూడా మధ్యలో కన్సీల్డ్ భీమ్స్ వచ్చేసాయి దీనికి. సో కన్సీల్డ్ భీమ్స్ మొత్తం కూడా ఇన్సైడ్ లోపలికి వెళ్ళిపోతుంది. సో ఇదంతా బ్రహ్మస్థానం ఓపెన్గా వచ్చేసింది మనకు. చూడండి ఒకసారి క్లియర్గా, ఈ దీని లోపలనే మీకు మొత్తం కన్సీల్డ్ భీమ్స్ వచ్చేసినాయి. సో ఇది మొత్తం మనకు సంబంధించిన రియల్ టైం వీడియో. సో రియల్ టైం వీడియో మొత్తం చూసారు కదా, మీరు సింపుల్గా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనకు ఈ రూమ్కి ఈ కిచెన్కి మధ్యలో ఏదైతే ఓపెన్ స్పేస్ వచ్చిందో ఇక్కడ మనము భీమ్ రాకుండా సెట్ చేసుకున్నాం. 100% ఇది పాసిబిలిటీ ఉంటుంది. ఇక్కడ మీరు ఒకటి తీసుకుంటారా, రెండు తీసుకుంటారా, మూడు తీసుకుంటారా, మన ఇష్టం. వితౌట్ భీమ్ అంటే భీమ్ లోపల ఏదైతే వాడాలో స్టీల్ దానిని కొంచెం హెవీగా తీసుకొని ఇక్కడ కన్సీల్డ్ వేసేస్తాం అంతే. కన్సీల్డ్ అంటే ఆల్రెడీ స్లాబ్లో ఏదైతే స్టీల్ వేస్తారో ఈ స్టీల్లో కొంచెం 16 mm, 20 mm, 25 mm బేస్డ్ ఆన్ డిస్టెన్స్, బేస్డ్ ఆన్ స్లాబ్ ఏరియా. సో ఇవి వాళ్ళు డిసైడ్ చేసి వేస్తారనమాట. సో ఈ విధంగా మనం చేసుకుంటే 100% వితౌట్ భీమ్ బ్రహ్మస్థానాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. ఇన్ ఫ్యూచర్లో కూడా మీకు కావాలనుకుంటే సింపుల్గా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ మీరు బ్రహ్మస్థానం ఓపెన్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఇంట్లో కూడా బ్రహ్మస్థానం ఓపెన్ అవుతుంది, లాస్ట్లో చేస్తా అని చెప్పారు. సో ఇది టైం పడుతుంది ఇంకా. సో దాని యొక్క వీడియో కూడా మీకు మొత్తం క్లియర్గా నేను వీడియో పెడతాను. సో ఈరోజు నేను చెప్పిన టాపిక్ మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. మీరందరూ ఇట్లాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ విత్ లైవ్ వీడియోస్లో కావాలనుకుంటే మీరందరూ నా హరివాస్తు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, గంట బొమ్మను యాక్టివేట్ చేయండి, 10 మందితో షేర్ చేయండి. థ్యాంక్ యూ.